welcome Shailaja from Sri Mukhi's Garage. Oka laila kosam tirigaanu desam. ఈ రోజున కంటెంట్ ఏంటంటే రవి ఇంకా శ్రీముఖి. అసలు పటాసు ఒక 1000 ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత రవి శ్రీముఖిని ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. ఆల్రెడీ 300 కి అయిపోయింది కదా, మళ్ళీ 1000 ఎందుకు? 1000 ఎపిసోడ్స్ అయిపోయినాక ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. సెకండ్ టైం కూడా ఈడుతోనేనా? ఆ ఇంకెవరు కావాలి మరి? నోనోగా నోనోగా ప్రపోజ్ చేద్దామని వెళ్ళాడు శ్రీముఖి. ఐ లవ్ యూ శ్రీముఖి, బట్ ఐ డోంట్ లవ్ యూ. అలా అన్నకే ప్లీజ్ నీకు నేను బిఎండబ్ల్యూ ఇప్పిస్తాను. ఛీ, ఐ డోంట్ లవ్ యూ, నాకు అవసరం లేదు, సారీ, బై. ఇదంతా గెటప్స్ నేను చూస్తున్నానండి. చూసి శ్రీముఖి, నువ్వు చాలా గ్రేట్ తెలుసా, బట్ బిఎండబ్ల్యూ ఇప్పిస్తానని ఒప్పుకోలేదు. ఎందుకు? ఛీ, వాడేంటి నాకు ఇప్పించేది, మా ఇంట్లో చాలా బియ్యం ఉన్నాయి, అయినా కానీ చీప్ గా బిఎండబ్ల్యూ కోసం లవ్ చేస్తారా ఎవరన్నా? అయితే ఒక రోజు రవి ఇంట్రెస్టింగ్ గా క్రికెట్ చూస్తున్నాడు. సిక్స్ సిక్స్ కొట్ట, సిక్స్ కొట్ట, సిక్స్ కొట్టాడు. శ్రీముఖి వచ్చి, అరే రవి రవి పెట్రా, పట్టాసు వస్తుంది, 9 అవుతుంది, పెట్రా పెట్రా అంటే, ఏ ఊరికి నన్ను డిస్టర్బ్ చేయకు, అరే పెట్రా, నాలో పడుకున్న సింహాన్ని నిద్ర లేపొద్దు నువ్వు. అబ్బో పీకిరవు తీరా, పిల్లి లేచిన భయపడే పెద్ద పనేం లేదు. సరే గానీ ఆకలి అవుతుంది, నాకు చికెన్ 65 తీసుకురానా అంటది. ఏ నీకు ఎన్నిసార్లు చెప్పానే నాకు 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 అనకూడదని, మనకు మనది అనాలి. అవునా, సరే అయితే వెళ్ళి మనకి 4 జతల లంగాలు, 4 జతల చీరలు. నేను లంగాలు తెచ్చేటోళ్ళ కనబడుతున్నా? మరి మనకన్నావు కదా. నేను తిండి గురించి అన్నా. తిండి గురించి కాదు, ఏదైనా మనదే అంతేగా. వేసుకుందా ఏమి స్త్రీ కాదు, నేను చెప్పనా? పెళ్లి చేసుకున్నాక అన్ని వేయాలి. నేను లంగా ఎత్తటట్లా కనబడుతున్నా? ఎంత లంగాడైతే లంగా. రే శ్రీముఖి, బోర్ కొడుతుంది ఇంట్లో, ఎక్కడికన్నా వెళ్దాము, సూపర్ కి వెళ్దామా అని అంటాడు. నాకు ఈ రోజు మీ ఇంట్లో వాళ్ళని చూసే ఊపిక నాకు లేదురా. రవికి పాపం బాగా యాంకరింగ్ లో బోర్ కొట్టేసి జాబ్ కి వెళ్దామని వెళ్తాడు. రోజు 6 o'clock వస్తాడు, ఈ రోజు మాత్రం 5 వచ్చాడు. శ్రీముఖి అడుతుంది, ఏం రవి రోజు 6 o'clock వస్తావు కదా, ఈ రోజు 5 వచ్చావు ఎందుకు? ఏముంది, ఈ రోజు మా బాస్ చనిపోయింది. నాకు మా బాస్ గిఫ్ట్లు ఇచ్చేది, ఇంకా ఇంక్రిమెంట్ చేసింది, బోనస్ ఇచ్చింది, ఇన్ని చేసింది. నేను అక్కడే ఉన్నానే చనిపోయేటప్పుడు కూడా. మరి అక్కడే ఉండి నువ్వేం చేస్తున్నావురా? ఫోన్ మాట్లాడుతున్నానే. ఏం మాట్లాడుతున్నావురా? నేను అమ్మాయి నుంచి అబ్బాయిగా మారాను కదని ఆ లాభాలు మా ఫ్రెండ్ తో చెప్తున్నాను, అది విని చనిపోయింది. దీనికంటే దానం ఏంటంటే అమ్మాయిని చేసుకుంది నా పిల్లం. నీకు ఇంకో నువ్వు ఇంకో లాజిక్ మిస్ అయినావు, నేను అమ్మాయిని కాదు, నేను అబ్బాయిని. పూర్తిగా మారి దీని వల్లనే వాళ్ళ బాస్ చనిపోయిందని జాబ్ నుంచి తీసేస్తాడు. సరే ఏం చేద్దాం ఏం చేద్దాం, అప్పుడు సడన్ గా రవికి స్ట్రైక్ అయింది. నేను డాక్టర్ చదువుకున్నా కదా, ఎందుకు డాక్టర్ కాలేను అని ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్ గా జాయిన్ అయిపోయారనమాట. సరే అసిస్టెంట్ గా జాయిన్ అయిపోయాక డాక్టర్ చెప్తాడు, రవి ఈ రోజున కొంచెం బయటకు వెళ్తున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను, ఈ పేషెంట్ ని కొంచెం జాగ్రత్తగా చూసుకోమంటే. ఓకే సార్, ఖచ్చితంగా చూసుకుంటానని చెప్తాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత డాక్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత, రవి పేషెంట్ ఎక్కడ? పాపం పేషెంట్ కి ఒంట్లో బాగాలేదంట, ఇంటికి పంపించేస్తాను అని చెప్తాడు. అర్థం కాలే, ఎలగలే ఎలగలే. అయితే ఒక రోజు రవి దొంగతనంలోనే ఒక ఐఫోన్ ఎత్తుకొచ్చాడు. శ్రీముఖి చూసావాలి, ఐఫోన్ 6 తీసుకొచ్చాను, ఇది కూడా రన్నింగ్ రేస్ లో గెలుచుకున్నానే. అవునావు రవి, గ్రేట్ రా. ఎంత మంది పరిగెత్తారా నీతో పాటు? నాతో పాటు ఈ ఫోన్ ఓనర్, ఇద్దరు పోలీసులు, నేను. సూపర్ మచ్చి అంటే సూపర్.